అయ్యప్ప స్వామి మాల ధరిస్తే ఎంత నిష్టగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి స్వామి మాలలో కూడా దరిద్రపు కొట్టు పనులు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది మరీ ముఖ్యంగా ఫేమ్ కోసం అడ్డమైన పనులు చేస్తే తప్పనిసరిగా దాని నుంచి వచ్చే పరివసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈటీవీ ప్రభాకర్ గా పాపులర్ అయినటువంటి ప్రభాకర్ ఇటీవల తన కుమారుడు చంద్రహాస్ ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాని ప్రారంభించిన విషయం తెలిసిందే ప్రారంభోత్సవం రోజే ట్రోలర్స్ బారిన పడ్డాడు ఫోటోల్లో యాటిట్యూడ్ చూపిస్తూ కనిపించాడని చూడడానికి నిత్యానంద స్వామిలా ఉన్నాడని రకరకాల కామెంట్లు రెచ్చిపోయారు నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు ఆ దెబ్బకి తన తండ్రి ప్రభాకర్ స్పందించి రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎంట్రీ ద్వారా ఇంతటి దరిద్రం తయారు చేసినటువంటి ఇంత దరిద్రంగా బిహేవ్ చేసినటువంటి పని ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలు ఏ హీరోకి జరగలేదని చెప్పొచ్చు కానీ ప్రభాకర్ కొడుకుపై అంత స్థాయిలో జరిగింది ఆయనపై నెగిటివ్ కామెంట్లు వినిపించినా పరోక్షంగా అది పాపులారిటీగా తీసుకొచ్చిందని చెప్పేసి వారు చెప్పుకుంటున్నారు సో మొత్తానికి ఆ తర్వాత మీడియాకి దూరంగా ఉన్నటువంటి చంద్రహాస్ ఇప్పుడు మరోసారి తన యొక్క వంకర బుద్ధితో ట్రోలర్స్కి పనిపెట్టాడు సోషల్ మీడియాలో ఫోటోలు ఇప్పుడు రచ్చరత్స చేస్తున్నాయి స్వామి మాల్లో ఉన్నటువంటి చంద్రహాస్ ఫోజులిస్తూ నెటిజన్ల విమర్శలకు కారణమవుతున్నాడు తాజాగా ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నాడు ఆయన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలు పంచుకున్నాడు కొత్త కారు కొన్న విషయాన్ని అలాగే ఫ్యామిలీతో కలిసి ఆధ్యాత్మిక టూర్కి వెళ్తున్న విషయాన్ని షేర్ చేసుకుంటూ ఫోటోలు పెట్టేశాడు ప్రస్తుతం ఇవి వైరల్గా మారాయి అయితే ఇందులో చంద్రహాస్ ఇచ్చినటువంటి ఫోజులే వివాదంగా మారాయి విమర్శలకు తావిస్తున్నాయి తన కొత్త కారుపై ఆయన ఇచ్చినటువంటి స్టైలిష్ ఫోజులు చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇందులో కూడా యాటిట్యూడ్ చూపిస్తున్నాడని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు స్వామిమాలలో ఉండి ఇలాంటి పిచ్చి వేషాలేంటి స్వామి మాలలో కూడా ఇలాంటి దరిద్రపుగొట్టు పనులేంటని ప్రశ్నిస్తున్నారు స్వామిమాల వేసి పద్ధతిగా ఉండడానికే కదా మాల వేసుకునేది నిష్ఠగా ఉండి నిబంధ నియమాలతో నడుచుకోవాలనే కదా మాల వేసుకునేది నువ్వేంటి ఇలా చేస్తున్నావు నువ్వు స్వామి మాలకి కళంకం చేస్తున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా మొత్తానికి మరోసారి ట్రోల్ మెటీరియల్ గా మారాడు ఈ చంద్రహాస్